ఉప్పల్ స్టేడియం వేదిక ఆర్ఆర్ టీంతో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక్క థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. అసలు ఎంత థ్రిల్లింగ్ విక్టరీ అంటే చివరిలో మామూలు టెన్షన్ కాదు, బాల్కు ఉత్కంఠ పెరిగిపోవడమే తప్ప తగ్గడం అనేది లేదు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో కంప్లీట్లీ డ్రామా. అసలు కాసేపు ఆర్ఆర్ వాళ్ళు గెలుస్తారనిపిస్తే కాసేపు ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలుస్తారేమో అనిపించేది. మెయిన్లీ చివరిలో ఎస్ఆర్హెచ్ ఫీల్డర్స్ పూర్ ఫీల్డింగ్ కారణంగా రెండు రన్అట్స్ మిస్ అయ్యాయి. సింగిల్స్ రావాల్సిన చోట పోవెల్ మరి అశ్విన్ డబుల్స్ తిరిగేశారు. దీంతో ఈక్వేషన్ ప్రతి బాల్కి ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. చివరి బాల్కి రెండు పరుగులు కొడితే మ్యాచ్ గెలిచేస్తారు అన్న సిచ్యువేషన్ వచ్చింది. అండ్ దెన్ గెస్ వాట్, లాస్ట్ బాల్కి భువనేశ్వర్ కుమార్ ఒక లో ఫుల్ టాస్ వేశాడు. అండ్ దాన్ని పోవెల్ కంప్లీట్లీ మిస్ అయ్యి ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయ్యాడు. సో నిజంగా ఇలాంటి టాస్ బాల్ మిస్ అవడం అనేది చాలా రేర్గా చూస్తాం. బట్ లెక్కిల్ ఎస్ఆర్హెచ్ టీంకి లాస్ట్ బాల్కి వికెట్ వచ్చింది, లేకపోతే మ్యాచ్ ఓడిపోవడమో ఆర్ సూపర్ ఓవర్కు వెళ్లడమో జరిగేది. సో రియల్లీ డెత్ ఓవర్స్లో అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వేరే లెవెల్ బౌలింగ్ చేశారు. అసలు మ్యాచ్ కంప్లీట్లీ ఆర్ఆర్ వాళ్ళదే. ఇన్ఫాక్ట్ ఒకసారి ఈఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫో బాల్ విన్ ప్రాబిలిటీ చూసుకుంటే మొత్తం ఆర్ఆర్ వైపే ఉంది. ఐ మీన్ జైస్వాల్ మరియు రియాన్ పరాగ్ పార్ట్నర్షిప్ తర్వాత కంప్లీట్లీ విన్ ప్రాబిలిటీ వాళ్ళకి ఇచ్చారు. కానీ చివరిలో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్స్ నిజంగా అద్భుతం చేశారు. ఆర్ఆర్ టీం మ్యాచ్ కలవాలంటే 18 బంతుల్లో 27 పరుగులు చేయాలి, చేతిలో చూసుకుంటే 6 వికెట్లు ఉన్నాయి. క్రీజ్లేమో వెస్టిండీస్ పవర్ హిట్టర్స్ షిమ్రాన్ నెట్మేర్ మరియు రోమన్ పౌల్ ఉన్నారు. సో అన్ని టైంలో ఆర్ఆర్ టీంకు కేక్ వాక్ అనుకున్నాం, ఈజీగా కొట్టేస్తారు మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఇలాంటి లూజింగ్ సిచ్యువేషన్ ఉంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి గేమ్ను పుల్ బ్యాక్ చేశారు. మెయిన్ ఓవర్ నెంబర్ 18 మరియు ఓవర్ నెంబర్ 19 రెండు కూడా వేరే లెవెల్. అసలు రెండు ఓవర్స్ల గేమ్ యొక్క కంప్లెక్షన్ కంప్లీట్గా మారిపోయింది. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే కంప్లీట్లీ డ్రామా. ఫస్ట్ 3 బాల్కి 7 పరుగులు వచ్చేసాయి, చివరి 3 బంతుల్లో 6 పరుగులు చేయాలి. అండ్ ఈ టైంలో భువనేశ్వర్ కుమార్ ఒక బౌండరీ కూడా ఇవ్వకుండా మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ టీంకు గెలిపించి పెట్టాడు. సో నిజంగా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ డెత్ బౌలింగ్ అయితే మాస్టర్ క్లాస్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో చేసి చేస్తున్నప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన ఆర్ఆర్ టీంను ఈ మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో కొట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ విక్టరీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లే ఆఫ్ పాసల్కి ఒక ఆక్సిజన్. నిజంగా ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయిందంటే ఎస్ఆర్హెచ్ టీం మీద చాలా ప్రెజర్ పెరిగేది. బట్ ఈ మ్యాచ్లో విక్టరీ వల్ల 12 పాయింట్లతో ఇప్పుడు 4వ ప్లేస్కు చేరుకున్నారు. మెయిన్లీ మన పీబీకేఎస్ చేతిలో సిఎస్కే ఓడిపోవడం అండ్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడం వాళ్ళకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం సిఎస్కే కంటే ఒక అడుగు ముందున్నారు, అంటే వాళ్ళకంటే ఒక మ్యాచ్లు ఎక్కువ గెలిచి ఉన్నారు. దీంతో డెఫినెట్లీ వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లో 2 గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ టీం మరీ థిన్ మార్జిన్తో గెలిచారు, అంటే ఒక్క పరుగుదేడతో గెలిచారు. దీనివల్ల నెట్ రన్ రేట్ పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. అదే నార్మల్గా గెలిచి ఉండుంటే ఖచ్చితంగా థర్డ్ ప్లేస్ కూడా వచ్చేది. ఐ మీన్ ఒక 10 లేదా 15 పరుగుల తేడాతో గెలిచి ఉంటే లక్నోలకి ఎందుకంటే నెంబర్ 3 కూడా వెళ్ళుండేవారు. బట్ ఎనివే ప్రస్తుతానికి అయితే నెట్ రన్ రేట్ కంటే పాయింట్స్ ఇంపార్టెంట్. ఆ 16 పాయింట్ల మార్క్ వచ్చే వరకు నెట్ రన్ రేట్ గురించి థింక్ చేయకపోవడమే బెటర్. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళకి వాటం వల్ల పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి కోలుకొని ఆ తర్వాత గేమ్ను చాలా క్లోజ్గా తీసుకొచ్చారు. సో ఈ పోరాటం అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ వాళ్ళకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ గెలుపు ఆర్ఆర్ ఓటమి టేబుల్లో కింద ఉన్న టీమ్స్కి ఒక నష్టమని చెప్పుకోవాలి. మెయిన్లీ టీమ్స్ లైక్ ఆర్సీబీ మరియు ముంబై ఇండియన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 14 పాయింట్స్తో క్వాలిఫై అవ్వాలంటే టాప్లో ఉన్న టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలవాలని చెప్పి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అలా లేదు, ఒక 4-5 టీమ్స్ ఖచ్చితంగా 16 పాయింట్లు సాధించేలా ఉన్నారు. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకైతే అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. అఫ్కోర్స్ స్టార్టింగ్లో వికెట్స్ అయితే పడలేదు, 4 అవర్స్ వరకు వికెట్ పడకుండా ఉంది. బట్ స్కోర్ చూస్తే ఏమీ లేదు, 4 అవర్స్లో కొట్టింది కేవలం 25 రన్స్ మాత్రమే. సో నార్మల్గా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇలాంటి స్కోర్ను ఒక్క ఓవర్లోనే కొడతారు. బట్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ పవర్ ప్లే బౌలింగ్ చూసుకుంటే మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎస్పెషల్ అశ్విన్ అయితే బాల్ని గిర్రని తిప్పాడు, అలాగే బౌల్ చూసుకుని యాజ్ యూజువల్ బనానా స్వింగ్ చేశాడు. సో నిజంగా ఫస్ట్ 4 అవర్స్లో అయితే ఆర్ఆర్ బౌలర్స్ ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు ఛాన్స్ ఇవ్వలేదు. హెడ్ అయితే ఈ మ్యాచ్లో మామూలుగా స్ట్రగుల్ అవ్వలేదు, 30 బంతుల్లో 50 కొట్టాడు. సో ఇదే సీజన్లో అతను బ్యాటింగ్ చూసాం, ఒక మ్యాచ్లో 39 బంతుల్లో సెంచరీ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్. అండ్ సేమ్ స్టోరీ విత్ అభిషేక్ శర్మ, అతను కూడా స్ట్రైక్ చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఆవేష్ ఖాన్ అటాక్ చేద్దామని చెప్పి అతను బౌలింగ్లో ఫస్ట్ బాల్కి భారీ షాట్ కొట్టి తన వికెట్ను కోల్పోయాడు. అలాగే తర్వాత అనుమల్ ప్రీత్ సింగ్ కూడా మరోసారి డిసప్పాయింట్ చేశాడు, 5 బంతులు 5 పరుగులు మాత్రమే చేసి సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే పవర్ ప్లేలో చాలా తక్కువ స్కోర్ వచ్చింది, 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేశారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి హెడ్ ఇచ్చిన క్యాచ్ను రేన్ పరాగ్ వదిలేశాడు, లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ఇనివే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చాలా బాగా కమ్బ్యాక్ చేశారు, ఎస్పెషల్లీ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మరోసారి దడదడలాడించేశాడు. సో పవర్ ప్లే ముగిసిన తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మెల్లగా స్టార్ట్ చేశారు, పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేశారు. అండ్ నితీష్ రెడ్డి బ్యాటింగ్ చూస్తే స్టార్టింగ్లో నీరసం వచ్చింది, నిజంగా 100 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే 10 ఓవర్ మార్క్ దాటిందో అక్కడ నుండి గేర్ల మ్యాచ్ బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్ నితీష్ కుమార్ రెడ్డి స్పిన్నర్స్ను కౌంటర్ అటాక్ చేశాడు, చహల్ వేసిన 13 ఓవర్లో 2 సిక్స్లు మరియు 2 ఫోర్లు కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 21 పరుగులు వచ్చాయి. అలాగే అతనిలో అట్ చూసుకున్న షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. సో 10th ఓవర్ తర్వాత నుండి చూసుకుంటే ఆల్మోస్ట్ 10 ఓవర్లు కూడా ఎస్ఆర్హెచ్ టీంకు 6-4 వచ్చేది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు నితీష్ రెడ్డి బ్యాటింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ టీంకు ఒక మొమెంటం లభించింది. అండ్ ఈ మొమెంటం అనేది చివరిలో క్లాసన్కు గేమ్ను ఫినిష్ చేయడానికి చాలా హెల్ప్ అయింది.
ఎస్ఆర్హెచ్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు హెడ్ మరియు నితీష్ రెడ్డి కలిసి చాలా సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి 3 వికెట్కు 57 బంతుల్లోనే 96 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేసింది. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ అయింది. సో హెడ్ అయితే 44 బంతుల్లో 58 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ అతను అవుట్ అయ్యే ముందు ఒక రన్అట్ విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ జరిగింది. బ్యాక్ సైడ్ యాంగిల్ నుంచి చూస్తే బ్యాట్ క్లియర్గా గాలి ఉన్నట్టు కనిపించింది. బట్ థర్డ్ ఎంపైర్ ఏం తాగాడో తెలియదు కానీ దాన్ని మాత్రం నాట్అవుట్ ఇచ్చాడు. అయితే హెడ్ బ్యాట్లకి ఏంటంటే నెక్స్ట్ బాల్కి స్కూప్ ఆడదామని చెప్పి అవుట్ అయిపోయాడు. సో ఈ మ్యాచ్లో హెడ్ ఇన్నింగ్స్ అయితే చాలా అదృష్టంతో కూడుకున్న ఇన్నింగ్స్. అదే స్టార్టింగ్లో క్యాచ్ వదిలేశారు, అలాగే కొన్ని మిస్ హిట్స్ జరిగాయి, అండ్ ఒక రన్అట్ కలిసి వచ్చింది. సో ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య హెడ్ అయితే ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలిగాడు. అయితే సరే టీంకి అసలైన కిక్ వచ్చింది మాత్రం డెత్ ఓవర్స్లోనే. నిజంగా నితీష్ రెడ్డి మరి క్లాసన్ చివరిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ క్లాసన్ మరోసారి తన క్లాస్ చూపించాడు. 19 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 3 4లు మరియు 3 6లు ఉన్నాయి. ఎస్పెషల్లీ చివరిలో నితీష్ రెడ్డి పవర్ హిట్టింగ్ చేయలేకపోయాడు. బట్ ఇలాంటి టైంలో క్లాసన్ ఆ బాధ్యత తీసుకున్నాడు. దీంతో లాస్ట్ 5 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీంకి ఏకంగా 70 పరుగులు వచ్చాయి. సో క్లాసన్ బ్యాటింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ టీంకి చివరిలో చాలా మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. బట్ వాళ్ళ బ్యాటింగ్లో హీరో మాత్రం నితీష్ రెడ్డినే. ఎందుకంటే టీం కష్టాలు ఉన్నప్పుడు మరోసారి బ్రిలియంట్ టెంపర్మెంట్ చూపించాడు. అసలు ఎక్కడ కూడా తన కూల్ హెడ్ను కోల్పోకుండా తన స్ట్రెంత్కు తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. సో ఐపీఎల్లో నితీష్ రెడ్డి బ్యాటింగ్ బట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, అతను స్పిన్ బౌలింగ్ని చాలా కంఫర్టబుల్గా ఆడుతున్నాడు. బట్ పేస్ బౌలర్స్ విషయంలో పవర్ హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. సో అతని స్ట్రాంగ్ సూట్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని కొట్టడం, అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. పోత్ అశ్విన్ మరియు చాహల్ను గట్టికి కొట్టాడు. ఎస్పెషల్లీ చాహల్ని అయితే చితక్కొట్టు పాడేశాడు. సో నితీష్ రెడ్డి అయితే చివరి వరకు క్రీజ్లో ఉండి 42 బంతుల్లో 76 పరుగులు చేశాడు. మిగిలిన అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 8 6లు ఉన్నాయి. సో ఇలాంటి ఇన్నింగ్స్ అతని కాన్ఫిడెన్స్తో పాటు ఎస్ఆర్హెచ్ టీం యొక్క కాన్ఫిడెన్స్ని కూడా వేరే లెవెల్లో పెంచుతుంది. మిగిలిన అతని బ్యాటింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్లో 201 రన్స్ కొట్టగలిగారు. ఒకవేళ మిడిల్ ఓవర్స్లో అతను గేమ్కి మొమెంటం తీసుకురాకపోయిందంటే డెత్ ఓవర్స్లో అంత మంచి ఫినిష్ వచ్చినా స్కోర్ 180 దగ్గర ఆగిపోయేది. సో పరిస్థితి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో నితీష్ రెడ్డికి అయితే చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఆహల్కి ఒక పీడకాలని చెప్పుకోవాలి. వరల్డ్ కప్కు సెలెక్ట్ అయిన తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 62 రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ తన ఐపీఎల్ కెరియర్లో చూసుకుంటే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా 60+ రన్స్ ఇవ్వలేదు. బట్ ది ఫస్ట్ టైం ఒక మ్యాచ్లో ఇన్ని రన్స్ అవ్వడం జరిగింది. సో రియల్లీ మన తెలుగు కొరాడైతే చాహల్కు చాలా బిగ్ డ్యామేజ్ చేశాడని చెప్పుకోవాలి. ఇక మిగతా బౌలింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ బాగానే బౌలింగ్ చేశారు. మెలి సందీప్ శర్మ మరోసారి అబ్సల్యూట్లీ అమేజింగ్. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎస్పెషల్ ఆర్ఆర్ టీంకి ఒక మంచి ఓవర్ కావాలన్న ప్రతిసారి కూడా అతను వచ్చి డెలివరీ చేశాడు. ఇక అతనితో పాటు ఆవేశ్ ఖాన్ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చే. బట్ డెత్ ఓవర్స్లో మాత్రం అతను రన్స్ని ఎక్కువగా కంటైన్ చేయలేకపోయాడు. ఇక అశ్విన్ మరి బౌల్ చూసుకుంటే పవర్ ప్లేయర్ చాలా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. వికెట్ తీయలేకపోయినా తమ పాత్ర తాము పోషించారు. సిట్స్ ఆల్ అబౌట్ చాహల్ యొక్క ఎక్స్పెన్సివ్ స్పెల్. అతను కనుక 4 ఓవర్స్లో 40 రన్స్ మాత్రం ఇచ్చిందంటే చాలా డిఫరెన్స్ వచ్చేది గేమ్లో. సో అతను ఒక్కడ ఎక్స్పెన్సివ్ స్పెల్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టగలిగింది. అండ్ ఆల్సీ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఫీల్డింగ్ కూడా తప్ టు ద మార్క్ లేదు. మెయిన్లీ రియాన్ పరాగ్ 2 క్యాచ్లు వదిలేశాడు. అలాగే అక్కడక్కడ గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. సో ఫస్ట్ 10 ఓవర్స్లో ఆర్ఆర్ టీం బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ లాస్ట్ 10 ఓవర్స్లో మాత్రం ఏకంగా 126 రన్స్ ఇచ్చారు. ఇక చేజ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్లో వింటేజ్ భూవి వచ్చాడు, ఐ మీన్ బ్యాటింగ్లో కాదు బౌలింగ్లో. సో ఒక 8 ఏళ్ళు వెనక్కి వెళ్తే భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఓవర్లో ఎలా బౌలింగ్ చేసేవాడు మనందరికీ గుర్తుండే ఉంటుంది. బాల్ని వేవచ్చంగా ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ షేక్ చేసేవాడు. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో అదే రిపీట్ అయింది. తను వేసిన 2 బాల్కి ఒక బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్తో జాస్ బట్లర్ను గోల్డెన్ రికార్డ్ చేశాడు. అండ్ వాళ్ళ మ్యాచ్అప్ గురించి మనం బ్యాటిల్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్కు ముందు అతను 6 టైమ్స్ అవుట్ చేశాడు. అయితే దీనికంటే బెస్ట్ వికెట్ ఏంటంటే సంజు శాంసన్ది. నిజంగా బాల్ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీ. అసలు సంజు శాంసన్ లాంటి ఒక ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ అవుట్ చేయాలంటే ఒక బ్రిలియంట్ బాల్ కావాలి. అంటే ఎగ్జాక్ట్లీ భువనేశ్వర్ కుమార్ అలాంటి ఇన్ స్వింగర్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆ బాల్ గాల్లోనే స్వింగ్ అయింది, అలాగే పిచ్ అయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళింది. సో నిజంగా బాల్ ఆడుతున్నప్పుడు సంజు శాంసన్ క్లూలెస్గా కనిపించాడు. ఇన్ఫాక్ట్ మనం ఇలాంటి బాల్ని సందీప్ శర్మ దగ్గర నుండి చూసాం. అతను మార్కస్ స్టాయినిస్కి ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్ స్వింగర్ వేశాడు. సో ఫస్ట్ ఓవర్లోనే ఆర్ఆర్ టీం 2 వికెట్లు కోల్పోయింది. దీంతో వాళ్ళు చేజ్లో వెనకబడిపోతారు, ఇంకా గెలవరేమో అనుకున్నాం. కానీ తర్వాత చూసుకుంటే జైస్వాల్ మరియు పరాగ్ వీళ్ళిద్దరు కంప్లీట్లీ గేమ్ను మార్చేశారు. ఏదో 2 వికెట్లు పడలేనట్టు ఓపెనింగ్ వచ్చినట్టు సరదాగా చిత్త కొట్టేశారు. సిద్ధర్ యంగ్స్టర్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. అసలు చేజ్లో ఆర్ఆర్ టీంని చాలా కంఫర్టబుల్గా ముందుకు తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయినా ఆ టీం పవర్ ప్లేలో 60 పరుగులు కొట్టింది. అలాగే తర్వాత చూసుకున్న వాళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా గేమ్లో చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఒకనొక టైంలో చూసుకుంటే ఓవర్కు 10 గంటే ఎక్కువ రన్స్ కొడుతూ పోయారు. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే గేమ్ని కంప్లీట్లీ మార్చేసింది. 78 బంతుల్లో 134 పరుగులు యాడ్ చేశారు. మెయిన్ వాళ్ళ పార్ట్నర్షిప్ వెళ్తున్నప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అండ్ ఆల్సో వాళ్ళ బిల్డర్స్ కూడా ఈ పార్ట్నర్షిప్కి చాలా హెల్ప్ చేశారు. జైస్వాల్ ఇచ్చిన ఒక క్యాచ్ను ప్యాట్ కమిన్స్ వదిలేశాడు, అలాగే పరాగ్ ఇచ్చిన క్యాచ్ను కూడా ఎవరో ఫీల్డర్ వదిలేశారు. సో 2 క్యాచ్లు పట్టుకుని ఉంటే ఎస్ఆర్హెచ్ టీం ఇంకా స్ట్రాంగ్గా గేమ్లోకి వెళ్ళలేదు. బట్ ఈ 2 డ్రాప్ క్యాచెస్ వల్ల గేమ్ అయితే వాళ్ళ దగ్గర నుండి స్లిప్ అయిపోయింది. పరాగ్ మరియు జైస్వాల్ కలిసి ఆర్ఆర్ టీంను ఆల్మోస్ట్ గెలిపించినంత పనిచేశారు. జైస్వాల్ 40 బంతులు 67 పరుగులు చేస్తే పరాగ్ 49 బంతులు 78 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు మ్యాచ్ 18 ఓవర్లుగా 19 ఓవర్లుగా అయిపోతుందేమో అనిపించింది.
బట్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. మిలీ నటరాజన్ మరియు ప్యాట్ కమిన్స్ చివరిలో స్పాట్ ఆన్. సో నట్టు జైస్వాల్ వికెట్ తీయడం దగ్గర నుండి మొదలుపెట్టిన వాళ్ళ పోరాటం చివరి వరకు బాగా కొనసాగింది. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ చూసుకుంటే ఓవర్ నెంబర్ 16లో 3 రన్స్ మాత్రం ఇచ్చి పరాగ్ వికెట్ని తీశాడు. అలాగే తర్వాత ముందు చెప్పుకున్నట్టు ఓవర్ నెంబర్ 18 మరియు 19 ఈ 2 ఓవర్స్లో ఇద్దరు మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశారు. 18 ఓవర్లో నట్టు హెట్ మెరిన్ అవుట్ చేసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అలాగే 19 ఓవర్లో ప్యాట్ కమిన్స్ జూరల్ అవుట్ చేసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో 2 ఓవర్స్లో అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ బాగా కంబ్యాక్ చేసింది. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే ఐ డ్రామా మధ్య చివరి బాల్కు ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీమ్ గెలిచింది కాబట్టి వాళ్ళ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ గురించి పెద్దగా మాట్లాడుకోరు కానీ అంత ఇంప్రెసివ్గా లేదు. ఎస్పెషల్లీ మ్యాచ్లో వాళ్ళు మార్క్రమ్ను పక్కన పెట్టి ఫిలిప్స్ని కాకుండా మార్కెన్స్ని తీసుకొచ్చారు. అండ్ అతనైతే 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చాడు. అలాగే ఉన్నత్ కట్ చూసుకున్న, నితీష్ రెడ్డి చూసుకున్న, శాబజామ చూసుకున్న ముగ్గురు కూడా 10 కంటే ఎక్కువ కనుమతితో బౌలింగ్ చేశారు. ఈవెన్ భూమి కూడా 3 వికెట్స్ తీసినప్పటికీ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చేశాడు. బట్ అతను వేసిన ఫస్ట్ ఓవర్ మరియు లాస్ట్ ఓవర్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అయితే నడితే ఎస్ఆర్హెచ్ టీమ్కి మ్యాచ్ని గెలిపించింది మాత్రం ప్యాట్ కమిన్స్ మరియు నటరాజన్. వీళ్ళిద్దరు నిజంగా డెత్ ఓవర్స్లో అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. కమిన్స్ 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అన్నట్టు చూసుకున్న 4 ఓవర్స్లో 35 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీమ్ ఒక పరుగు దాడితో మ్యాచ్ను గెలవగలిగారు. అండ్ ఆల్సీ మ్యాచ్ ద్వారా నటరాజన్ పర్పుల్ క్యాప్ను కూడా అందుకున్నాడు. సో ఓవరాల్గా అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ సరైన టైంలో మంచి కంబ్యాక్ ఇచ్చారు. అండ్ దీన్ని క్యారీ చేస్తే ఇంకో 2-3 మ్యాచ్లో గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. చూడాలి మరి ఏం చేస్తారు.